శ్రీ జగదీశ్వర రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అయితే సార్, తమరు అవకాశం ఇచ్చారు, సంతోషం, మాట్లాడాలి ఉంది, కానీ దేవే మాట్లాడాలనేది కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష. ఎందుకంటే పుస్తకాలే పంపలేదు మాకు, పుస్తకాలే ఇవ్వలేదు. ఇప్పుడు పొద్దున ఇందులోకి వచ్చిన తర్వాత నేను సెక్రటరీ గారిని అడిగితే ఇప్పుడు తను తెచ్చి ఇచ్చేయండి, పొద్దుగాల 4:30 వచ్చినాయి సార్, మరి వారేమో మేము రెగ్యులర్గా ఇస్తాం సార్, అట్లనే పార్టీ ఆఫీసులో వచ్చి తీసుకుపోతారు అని చెప్పాడు. కానీ మరి పొద్దున 4:30 వస్తే ఎవరు వచ్చి తీసుకుపోవాలి, ఎట్లా వచ్చి తీసుకుపోవాలి, మేము దేని మీద ప్రిపేర్ కావాలి, దేని మీద మాట్లాడాలి, జగదీశ్వర రెడ్డి అర్థం కావట్లేదు సార్. జగదీశ్వర రెడ్డి గారు సార్, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు రాత్రే తీసుకొని పోయింది బుక్స్. సారీ సార్, సారీ సారీ, వెరీ సారీ, వెరీ సారీ. ఇప్పుడు తను తీసుకొచ్చి మన అసెంబ్లీ అటెండర్ తీసుకొచ్చి నాకు ఇచ్చిపోయింది తప్ప రాత్రి తీసుకుపోయిన మాట అబద్ధం. ఇంకోటి కూడా చెప్తున్నాను అధ్యక్ష, ఒకవేళ ఇదే నిజమైతే పొద్దున 4:30 బండి లోపలికి వచ్చి తెచ్చిందా లేదా ఒకసారి ఎంక్వైరీ చేయండి. పొద్దున 4:00 పుస్తకాలు లోపలికి వచ్చినాయా లేవా, మొత్తం రికార్డు ఉంటుంది అసెంబ్లీలో, గేట్ దగ్గర గేట్ పాస్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది, చేయండి అధ్యక్ష ప్లీజ్. కానీ ఈ రకంగా సభను అధికారులు కూడా మిస్లీడ్ చేస్తేట అధ్యక్ష, తప్పుడు సమాచారం ఇస్తేట అధ్యక్ష, మీకు ఇదేం పద్ధతి అధ్యక్ష? జరిగితే పొరపాటు జరిగిపోయింది, ఒప్పుకోవాలి, చెప్పాలి, ఇంకోసారి జరగకూడదు చూసుకోవడం అని చెప్పాలి ఏలియా మినిస్టర్ గారు లేచి. కానీ మీకు అబద్ధ తప్పు సమాచారం ఇచ్చి మీతో ఎట్లా చెప్పిస్తే ఇదే పద్ధతి అధ్యక్ష? జరుగుతుండొచ్చు, ఒకవేళ ప్రింటింగ్లో ఆలస్యం అయి ఉండొచ్చు, కరెంట్ లేక ఇబ్బంది అయి ఉండొచ్చు, అక్కడ ప్రింటింగ్ స్టేషన్ దానికాడ ఇబ్బంది జరిగి ఉండొచ్చు, నేను కాదంటలే. కానీ దాన్ని ఉన్నది కూడా చెప్పాలి, కానీ సభాధ్యక్షునికే తప్పుడు సమాచారం ఇస్తే అది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష. తీయండి, నేను ఏమంటున్నా, గౌరవ తీయండి, పొద్దుగాలు వచ్చిందా లేదా, 4:30 వచ్చినా లేదా తీయండి. జగదీశ్వర రెడ్డి గారు సార్, మీ బుక్స్ రాత్రే పంపించినాము, రాలేదు. రేపటి బుక్స్ దీని మీద నిలబడి ఉన్నా, రాలేదు. నేను దీని మీద నిలబడి ఉన్నా, రాలేదు, రాలేదు. నేను నిలబడి ఉన్నమాట, దీని మీద నిలబడి ఉన్నా. నేను సరి చేసుకోమని చెప్పండి అధికారులను, కానీ ఈ రకంగా మొత్తమే సభను మిస్లీడ్ చేసేటట్టుగా బయట జనం చూస్తున్నారు. రేపటి వచ్చినాయి, రేపటివి రేపటివి ఇవాళ రాత్రి 4:00. ఎలా మినిస్టర్ గారు చెప్పండి, మీరన్నా చెప్పండి, ఎలా మినిస్టర్ గారు చెప్పండి సార్. గౌరవ హరీష్ రావు గారికి పూర్తి స్థాయిలో తెలుసు, జగదీశ్వర రెడ్డి గారు అంటే మాట్లాడినరు అంటే ఒక అర్థం ఉంటుంది, కానీ హరీష్ రావు గారు మాట్లాడటం ఇది అసమంజసం కాదు అధ్యక్ష. అనేక సందర్భాల్లో 10 సంవత్సరాల కాలహయంలో వారు ప్రశాంత్ రెడ్డి గారిని అడగండి, వారి వారి డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎప్పుడు వస్తూ ఉండే అధ్యక్ష. రేపు డిమాండ్స్ అంటే రాత్రి 9:00-10:00 పెట్టేవారు అధ్యక్ష. రేపు 10:00 నిన్న సెలవు దినం ఉంది, అదే రోజు మొన్న సాయంత్రం అధ్యక్ష అన్ని శాఖలకు సంబంధించిన డిమాండ్స్ పెట్టడం జరిగింది. ఎక్కడైనా పెట్టడం జరిగింది, మీరు వెళ్ళిపోతే మేమేం చేయాలా, మీరు వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోతే మేమేం చేయాలండి. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, డిమాండ్కి సంబంధించి ఈరోజు 29-30 తేదీల్లో ఉన్నాయి, కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి డిమాండ్ సంబంధించి, రేపు కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. వారికి తెలియంది కాదు అధ్యక్ష, కేవలం మా హరీష్ రావు గారు ఏం చేస్తారంటే లేచి బుల్డోజ్ చేసే ప్రయత్నం, దాంతో తికమక చేసి ఈరోజు అందరినీ కన్ఫ్యూజన్ పెట్టే ప్రయత్నం వారు నిరంతరంగా చేస్తూ ఉంటారు అధ్యక్ష. దయచేసి హరీష్ రావు గారికి ఉన్న అనుభవం, ఈరోజు నేను చెప్తా ఉన్నాను, కొత్తగా వచ్చిన గౌరవ సభ్యులందరూ కూడా ప్రాక్టీసెస్ ప్రొసీజర్స్ సరైన విధానంలో వారు కూడా నేర్చుకునే విధంగా వారి సలహాలు ఇవ్వమని కోరుతా ఉన్నాను అధ్యక్ష.